సో నిన్న మనం ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మనం తెలుసుకున్నాం అంటే ఇక్కడ ఏక ఎలక్ట్రోడ్ వీటిని మనం క్రియాశీల ఎలక్ట్రోడ్ ఈ క్రియాశీల ఎలక్ట్రోడ్ అంటే ఏ ఎలక్ట్రోడ్ అయితే తనకు సంబంధించిన గల విద్యుత్ విశ్లేషణలో మునగబడి ఉంటే ఆ ఎలక్ట్రోడ్ని మనం ఏక ఎలక్ట్రోడ్ లేదా క్రియాశీల ఎలక్ట్రోడ్ అని అంటారు అయితే ఈ క్రియాశీల ఎలక్ట్రోడ్లు ఉన్నటువంటి విద్యుత్ విశ్లేష ఘటంలో ఉదాహరణకి గ్యాల్వని ఘటంలో యానోడ్ అర్ధఘటము ఫ్యాథోడ్ అర్ధఘటము తీసుకున్నప్పుడు క్యానోడ్ అర్ధఘటంలో జింక్ అనేటువంటిది ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది అందులో ఉన్న విద్యుత్ విశ్లేషము జింకు సల్ఫేట్ గాను అదేవిధంగా క్యాథోడ్ అర్ధఘటంలో చూడండి క్యాథోడ్ అర్ధఘటంలో ఇక్కడ క్యాథోడ్ అర్ధఘటంలో కాపర్ అనేది కాపర్ సల్ఫేట్ ద్రావణంలో మునగబడి ఉంటుంది మరి ఇక్కడ ఉన్నటువంటి కాపరు ఇక్కడ ఉన్నటువంటి జింకు రెండూ కూడా క్రియాశీల ఎలక్ట్రోన్లే మరి ఈ క్రియాశీల ఎలక్ట్రోన్లు కలగజేసేటువంటి పొటెన్షియలే మనము రెండు రకాలుగా గత క్లాసులో మనం తెలుసుకున్నాం అది ఆక్సీకరణ చర్య జరిగినట్లయితే ఆక్సీకరణ శక్మం అని క్షయకరణము జరిగినట్లయితే దాన్ని క్షయకరణ శక్మమని అని అంటాము అంటే క్షయకరణ ఆక్సీకరణ పొటెన్షియల్ మరి ఒక ఎలక్ట్రోడ్కి క్షయకరణ మరియు ఆక్సీకరణ పొటెన్షియల్లు రెండు ఒకే విలువలను కలిగి ఉంటాయి కానీ వాటి గుర్తులు మాత్రం వేరుగా ఉంటాయని గత క్లాసులో మనం తెలుసుకున్నాం అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఈ జింక్ పొటెన్షియల్ కినుక చూసినట్లయితే ఇది రెండు రకాల పొటెన్షియల్ కలిగి ఉంటుంది దీని విలువ ఎంత అంటే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ వోల్ట్ మరి క్షయకరణ పొటెన్షియల్ ఏమవుతుందంటే మైనస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ వోల్ట్ గాను ఆక్సీకరణ పొటెన్షియల్ ప్లస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ గాను ఉంటుంది అంటే ఈ ఏక ఎలక్ట్రోడ్లు లేదా క్రియాశీల ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్లు రెండు విధాలుగా ఉంటాయి ఆ రెండు కూడా ఒకే విలువలను కలిగి ఉంటాయి కానీ వాటి గుర్తులు మాత్రం సంజ్ఞలు మాత్రం వేరుగా ఉంటాయి ఇది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మనం గత క్లాస్లో తెలుసుకున్నాం అయితే ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది చూడండి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది అంటే జింక్ రాడు జింక్ సల్ఫేట్లో ఉన్నప్పుడు జింక్ సల్ఫేట్ యొక్క ఘాడత ఒక్క మొలారు గాను ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ గాను పీడనం ఒక అట్మాస్ఫియర్ పీడనం ఉన్నట్లయితే వాటిని ప్రమాణ ప్రమాణ ఘాఢత ప్రమాణ స్థితిలో ఉన్నటువంటి స్థితి ఈ ప్రమాణ స్థితిలో ఏదైనా ఒక ఎలక్ట్రోడు కలగజేసేటువంటి పొటెన్షియల్ని ప్రమాణ పొటెన్షియల్ అంటారు లేదా ప్రమాణ శక్మము ప్రమాణ పొటెన్షియల్ లేదా ప్రమాణ శక్మము నెక్స్ట్ అలానే ఈ ప్రమాణ పరిస్థితుల వద్ద అంటే విద్యుత్ విశ్లేషం యొక్క గాఢత కానీ పీడన కానీ మనం చెప్పుకున్నట్లు కనుక ఉన్నట్లయితే ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వన్ అట్మాస్ఫియర్ వన్ మోలార్ గాఢత కలిగినటువంటి స్థితిలో ఆ ఎలక్ట్రోడ్ కలిగజేసేటువంటి పొటెన్షియల్ని మనం ప్రమాణ పొటెన్షియల్గా మనం పేర్కొంటాము ప్రమాణ ఆక్సీకరణ పొటెన్షియల్ అని ప్రమాణ క్షేకరణ పొటెన్షియల్ అని అంటాము వీటిని మనం ఈ నాటుతో చూపిస్తాము ఈ డిగ్రీ ఘటము ఈ జీరో సెల్ అంటే ఈ జీరో ఘటము తెలుగులో సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కానీ మీకు నేను తెలుగులో అనువాదం చేసి చెప్తున్నా ఎందుకంటే మీరు తెలుగు మీడియం కదా రైట్ ఇక్కడ ప్రమాణ ఘటనలో వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఎంత ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు మరి ఈఎంఎఫ్ ఘట ఈఎంఎఫ్ విలువ ఎంత అంటే ఈ జీరో క్యాథోడ్ మైనస్ ఈ జీరో అనిగా మనం చేసినట్లయితే మనకు ఈఎంఎఫ్ ఘట ఈఎంఎఫ్ అనేది మనకు వస్తుంది ఇది ధనావేశంగా ఉన్నట్లయితే ఆ ఘటము పనిచేస్తుంది రుణావేశం ఉన్నట్లయితే పని చెయ్యదు రైట్ ఇప్పుడు ఏంటంటే మరి మనం తీసుకునేటువంటి ఈ ప్రమాణ స్థితిలో కాకుండా వేరే స్థితిలో కినుక ఉన్నట్లయితే అంటే ప్రమాణ స్థితి కానటువంటి పరిస్థితులలో ఎలక్ట్రోడు కలగజేసేటువంటి శక్మాన్ని మనం ప్రమాణము కానటువంటి శక్మంగా మనం పేర్కొంటాం దాన్ని సింపుల్గా క్యాపిటల్ ఈతో చూపిస్తాం ఈ నాట్ అంటే ప్రమాణ స్థితి అని మనకు అర్థం చేసుకోవాలి కేవలం ఈ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమనుకోవాలంటే ప్రమాణ స్థితి కానటువంటి అన్నారు ప్రమాణ స్థితి కానటువంటి మరి ప్రమాణ స్థితి కానటువంటి వాటిలో కలగజేసేటువంటి పొటెన్షియల్ ఎలా ఉంటుంది అంటే ప్రమాణ స్థితి కన్నా ఎక్కువ ఉంటుందా ప్రమాణ స్థితి కన్నా తక్కువ ఉంటుందా అసలు వాటిని మనం ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తుంది మరి ఈ ప్రమాణ పరిస్థితిలో కానటువంటి ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ను మనం కనుగొనాలి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ప్రమాణ స్థితిలో ఉన్నటువంటి పొటెన్షియల్ విలువలు మనకు తెలుసు మరి ప్రమాణ స్థితిలో కానటువంటి పొటెన్షియల్ని ఎలా కనుక్కోవాలి అసలు ముందు మనం పొటెన్షియల్ను కనుక్కోవాలి అంటే ప్రత్యక్షంగా కనుక్కోలేం పరోక్ష పద్ధతి ద్వారా ప్రతి క్రియాశీల ఎలక్ట్రోడు యొక్క పొటెన్షియల్ను మనం కనుగొంటాము కానీ ప్రత్యక్షంగా కనుగొనలేము మరి పరోక్ష పద్ధతిలో ఎలా కనుక్కుంటాము అంటే హైడ్రోజన్ ప్రమాణ పొటెన్షియల్ను ఆధారంగా చేసుకొని లేదా క్యాలమల్ ఎలక్ట్రోడ్ను ఆధారంగా చేసుకొని వివిధ రకాల యొక్క ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్ విలువలను మనం నిర్ధారిస్తాము కానీ ప్రత్యక్ష పద్ధతి ద్వారా మనం నిర్ధారించలేము అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్లు ఉన్నటువంటి ఈ ఘటాలలో జరిగేటువంటి చర్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఉత్క్రమణీయ చర్యలు రెండవది అనుత్క్రమణీయ చర్యలు మరి ఉత్క్రమణీయ అంటే ఏంటి ఉత్క్రమణీయ ఉత్క్రమణీయ అంటే రివర్సబుల్ అంటే ద్విగత చర్య ఉదాహరణకి చూడండి జెడన్ ప్లస్ సియు ప్లస్ టూ ఈక్లిబ్రియా జెడన్ ప్లస్ టూ ప్లస్ సియు అని రాస్తాం ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి పురోగామి చర్య రెండవది తిరోగామి చర్య మరి ఇవి ఉత్క్రమణీయ ఘటాల అనుత్క్రమణీయ ఘటాల అని మనం నిర్ణయించడానికి మూడు షరతులు ఉన్నాయి ఏ ఘటమునందైతే ఏ విద్యుత్ రసాయన ఘటమునందైతే ఈ మూడు షరతులు వర్తిస్తాయో ఆ మూడు షరతులు వర్తించేటువంటి ఘటాలనే మనం ఉత్క్రమణీయ ఘటాలు అంటాం రివర్సబుల్ ఎలక్ట్రోడ్ అంటాం ఈ మూడు షరతులను పాటించనటువంటి ఘటాలను మనం ఏమంటాం అనుక్రమణీయ ఘటాలు అంట సరే సార్ ముందు ఆ మూడు షరతులు ఏంటి ఆ మూడు షరతులు చెప్పండి మరి ఇక్కడ రాసినటువంటిది ఏంటంటే ఇది గాల్వానిక్ ఘటనలో ఉన్నటువంటి చర్య గాల్వానిక్ ఘటనలో ఉన్నటువంటి చర్య మరి ఈ గ్యాల్వానిక్ ఘటనలో చూడండి జింక్ అనేది ఆక్సీకరణం జరిగింది కాపర్ అనేది చేకరణ జరిగింది మరి ఈ గాల్వనిక్ ఘటనలో ఇది ఉత్క్రమణీయన అనుత్క్రమణీయన అంటే మూడు షరతులు మనం పాటించాలి అది నెంబర్ వన్ ఏంటంటే ఈ గాల్వనిక్ ఘటం కానీ ఏ విద్యుత్ విశ్లేషం కానీ అది కలగజేసేటువంటి పొటెన్షియల్ మనకు ఆధారపడి ఉంటుంది మరి ఘటం యొక్క ఈఎంఎఫ్ విలువ బాహ్యంగా పంపించేటువంటి ఈఎంఎఫ్ విలువ రెండు సమానమైనట్లయితే చర్య జరగదు నెంబర్ వన్ కండిషన్ బాహ్య ఘట ఈఎంఎఫ్ మనం తీసుకున్నటువంటి ఘట ఈఎంఎఫ్ విలువ రెండు సమానమైతే అంటే బాహ్య ఘట ఈఎంఎఫ్ రెండు సమానమైనట్లయితే చర్య జరగదు నెంబర్ వన్ నంబర్ టూ బాహ్య ఈఎంఎఫ్ విలువ ఘట ఈఎంఎఫ్ విలువ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్లయితే అంటే బాహ్య ఈఎంఎఫ్ గ్రేటర్ దాన్ అంతరఘట ఈఎంఎఫ్ అంతరఘట ఈఎంఎఫ్ ఉన్నట్లయితే చర్య ఏం జరుగుతుంది అంటే తిరోగామిగా జరుగుతుంది తిరోగామి చర్య జరుగుతుంది అంటే ఉదాహరణకు మనం ఒక గదిలో ఉన్నామనుకోండి ఇంట్లో ఉన్నాం బయట నుంచి దాడి చేసేవాళ్ళు వచ్చారనుకోండి మన శక్తి వాళ్ళ శక్తి కన్నా తక్కువ అయినట్లయితే అంటే బయటి వాళ్ళు బాగా బలంగా గినికి వచ్చినట్లయితే మనం ఏం చేస్తానంటే బయటికి వెళ్ళలేము బయటికి పోయే వాళ్ళం వెంటనే ఏంటంటే ఇంటి లోపలికి వచ్చేస్తాం అంటే ఇంటి లోపలికి రావడం అంటే తిరోగమనం కాబట్టి ఇక్కడ కూడా ఏంట్రా అంటే బాహ్య ఈఎంఎఫ్ అనేది అంతర్ఘట ఈఎంఎఫ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే తిరోగామి చర్య జరుగుతుంది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా అంటే బాహ్య ఈఎంఎఫ్ విలువ ఘట ఈఎంఎఫ్ విలువ కన్నా తక్కువగా ఉన్నట్లయితే అంటే ఘటనలో మనం జరిగేటువంటి విద్యుత్ విశ్లేషణ ఘటనలో ఎక్కువ ఈఎంఎఫ్ ఉంది అనుకోండి బయట నుంచి పంపించేటువంటి ఈఎంఎఫ్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడేమవుతుంది తెలుసా పురోగామి చర్య జరుగుతుంది అంటే ఫార్వర్డ్ చర్య జరుగుతుంది మరి ఫార్వర్డ్ చర్య జరగడం అంటే పురోగామి చర్య తిరోగామి చర్య జరగడానికి ఇక్కడ ఘట ఈఎంఎఫ్కి బాహ్య ఈఎంఎఫ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల మనము చెప్పగలుగుతున్నాము ఈ మూడు పరిస్థితులు ఏవైతే పాటిస్తాయో అవి ఉత్క్రమణీయ ఘటాలు పాటించినటువంటివి అనుత్క్రమణీయ ఘటాలు ఇంతే అయితే ఈ ఉత్క్రమణీయ ఘటనలో ఏమవుతుంది పురోగామి చర్య తిరోగామి చర్య జరగడం వలన అర్ధఘట చర్యలలో ఉన్నటువంటి విద్యుత్ విశ్లేషం యొక్క గాఢతలో మార్పు వస్తుంది మరి ఆ విరుద్ధ గాఢతల వద్ద ఎలక్ట్రోడ్ల యొక్క శక్మాలు ప్రమాణ శక్మాల కన్నా తక్కువగా ఉండవచ్చు ఎక్కువగా ఉండవచ్చు మరి ఆ ప్రమాణ శక్మాని కన్నా ఎక్కువ తక్కువగా అయ్యేటువంటి ఈ శక్మాలనే మనం ఈ క్యాపిటల్ ఈత మనం చూపిస్తాం కాబట్టి అటువంటి ఆ ప్రమాణ స్థితిలో కానటువంటి విద్యుత్ విశ్లేషాలలో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్ విలువలను మనము తెలుసుకోవడానికి ఒక గొప్ప శాస్త్రవేత్త మనకు ఒక సమీకరణాన్ని ప్రతిపాదించాడు ఆ గొప్ప శాస్త్రవేత్త పేరు ఏంట్రా అంటే నెర్నాస్ట్ నెర్నాస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని ప్రతిపాదించాడు దాన్నే మనం నెర్నెస్ట్ సమీకరణము అంటాము ఈ రోజు క్లాస్ ఏంట్రా అంటే మనం నెర్నెస్ట్ సమీకరణము నెర్నెస్ట్ సమీకరణము ఇది మన పాట హెడ్డింగ్ ఓకే మరి ఈ నెర్నెస్ట్ సమీకరణాన్ని ఏ విధంగా ఉత్పాదించాడో మనం చూద్దాం అంటే నెర్నెస్ట్ సమీకరణము ద్విగత చర్యలకు మాత్రమే వర్తిస్తుంది అది కూడా ఏంటి ప్రమాణ స్థితిలో కానటువంటి పరిస్థితి నాన్ స్టాండర్డ్ కండిషన్లో మనము దేన్ని ఉపయోగిస్తాము అంటే నిర్నెస్ట్ సమీకరణాన్ని ఉపయోగిస్తాము చూడండి ఘటం యొక్క పొటెన్షియల్ని మనం కనుగొనడానికి దాని ఘాడత అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది నేను తెలుగులో అనువాదం చేసి మీకు చెప్తున్నా ఓకే వర్రీ డోంట్ వర్రీ సో ఇప్పుడు ఒక ద్విగత చర్య తీసుకున్నట్లయితే ఏఏ ప్లస్ బిబి రివర్సబుల్ సిసి ప్లస్ డిడి ఈ సమీకరణం కనుక తీసుకున్నట్లయితే ఉష్ణగతిక శాస్త్రం ప్రకారము సమతాస్థితి యొక్క ఘాడత అంటే సమతాస్థితి స్థిరాంకము ఈక్విలిబ్రియం అంటే సమతాస్థితి యొక్క స్థిరాంకము ఈజ్ ఈక్వల్ టు క్రియాజన్యాల ఘాడత డివైడెడ్ బై క్రియాజనకాల ఘాడత అంటే క్రియాజన్యాల గాఢతల లబ్ధము డివైడెడ్ బై క్రియాజనకాల గాఢతల లబ్ధము ఇది మనం ద్విగత చర్యల్లో చూసాం ఇంటర్లో కాబట్టి ప్రాడక్ట్ అంటే క్రియాజన్యాలు సి ఉంది దాని పక్కన మొళ్ళ సంఖ్య సి ఉంది డి ఉంది ఇవన్నీ కూడా మొళ్ళ సంఖ్య ఏంటంటే పవర్ అయిపోతాయి కాబట్టి దీనికి సమతా స్థితి స్థిర మనం రాస్తాం సి పవర్ సి డి పవర్ డి అవి ప్రాడక్టులు అంటే క్రియాజన్యాలు ముందు క్రియాజన్యాలు రాయాలి దాని కింద క్రియాజనకాలు మనం రాయాలి దీన్ని మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం సమతాస్థితి స్థిరాంకము బాగుంది చూడండి ఇక్కడ ఏంటంటే సమతాస్థితి పరిస్థితుల్లో అటి ఈక్విలిబ్రియం అంటే సమతాస్థితి వద్ద నాట్ అటి ఈక్విలిబ్రియం అంటే సమతాస్థితి లేనటువంటి అంటే పైది ప్రమాణ స్థితి అనుకోవచ్చు కిందిది ప్రమాణ స్థితి కానటువంటిది అనుకోవచ్చు ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు సేమ్ సమతాస్థిరాంకం ప్లేస్లో మనం ఏంటంటే క్యూ అనేటువంటి ఒక సంజ్ఞను మనం ప్రవేశపెట్టాం ఓకే రైట్ సమతాస్థితి వద్ద మనం కే అంటున్నాం సమతాస్థితి లేనటువంటి పరిస్థితి అంటే గాఢతలలో మార్పు వచ్చినటువంటి పరిస్థితిని మనం క్యూ అనుకుంటున్నాం చూడు క్యూ ఈజ్ లెస్ దాన్ కే అంటున్నాడు అంటే క్యూని మనం బాహ్య ఈఎంఎఫ్ అనుకున్నట్లయితే కే అనేది గట ఈఎంఎఫ్గా అనుకున్నట్లయితే క్యూ ఈజ్ లెస్ దాన్ కే కాబట్టి చర్య అనేది పురోగామి చర్యగా పనిచేస్తుంది అట్లా కాకుండా క్యూ అనేది ఎక్కువ కే అనేది తక్కువైనా ఉన్నట్లయితే అంటే బాహ్యంగా వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఎక్కువగాను అంతరంగా వచ్చేటువంటి ఈఎంఎఫ్ తక్కువగాను ఉన్నట్లయితే చర్య తిరోగామిగా జరుగుతుంది రెండు సమానమైనప్పుడు సమత కాబట్టి నో రియాక్షన్ అంటే చర్య జరగదు ఓకే మరి ప్రమాణ పరిస్థితిలో కానటువంటి ప్రమాణ స్థితిలో కానటువంటి ఆ ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్ని కనుక్కోవడానికి శక్మాలను కనుక్కోవడానికి మనకు ఉష్ణగతిక శాస్త్రం ప్రకారము ఇక్కడ ఒక కొత్త స్థిరాంకం అనేది వచ్చింది దాన్ని మనం గిబ్స్ స్థిరాంకంగా మనం పేర్కొంటాం గిబ్స్ స్వేచ్ఛాసక్తి గిబ్స్ స్వేచ్ఛాశక్తి ఏ పరిస్థితి వద్దనైనా సరే ఒక రసాయన చర్యలో మనం గిఫ్ట్స్ యొక్క విలువ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ న్యాచురల్ లా క్యూ అనేటువంటి సమీకరణంతో మనం తెలుపుతాము గిఫ్ట్స్ 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 స్వేచ్ఛాశక్తి అంటే పని ఎంత జరిగింది ఎంత పని జరగలేదు జరిగినటువంటి పనిలో జరిగినటువంటి పనిలో ఉన్నటువంటి తేడాను మనం వివరించడానికి గిఫ్ట్స్ అనేటువంటి శాస్త్రవేత్త డెల్టా జీ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు సో జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ న్యాచురల్ లా క్యూ ఈ క్యూ అనేది ఏంటంటే మనకు తెలుసు సమతాస్థితి వద్ద ఉన్నటువంటి స్థిరాంకాన్ని క్యూ అని సమతాస్థితి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థిరాంకాన్ని మనం క్యూ అంటున్నాం కాబట్టి ఆ క్యూని ప్రతిక్షేపించాడు అయితే ఇక్కడ విద్యుత్ విశ్లేషం యొక్క గాఢత ఒక్క మోలార్ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది తెలుసా ప్రమాణ పరిస్థితిలో ఉంటుంది కాబట్టి క్యూ ఇజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది అప్పుడు ఎల్ఎన్ క్యూ అనేది ఏంటంటే సున్నా అయిపోతుంది సో ఆర్టీ ఇంటూ సున్నా మొత్తం సున్నా అవుతుంది అప్పుడు మిగిలేదు ఏంటంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు జీ నాట్ మాత్రమే మిగులుతుంది అయితే సమతాస్థితి వద్ద క్యూ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాం కాబట్టి జీ అనేది జీరో అయిపోతుంది డెల్టా జీ జీరో అయిపోతుంది మరి ఇక్కడ డెల్టా జీ అనేది జీరో అయిపోతే ఇంకేముంది ఇది జీరో అయిపోయింది ఇంక ఇది ఒక్కటే కదా మిగిలేది కాబట్టి జీ జీరో ప్లస్ ఆర్టీ న్యాచురల్ ఆ క్యూ అవుతుంది కాబట్టి అప్పుడు డెల్టా జీరో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఆర్టీ నాచురల్ ఆ కే లేదా నేచురల్ లా క్యూ ఎందుకంటే ఈక్విలిబ్రియం అన్నాం కాబట్టి సమతాస్థితి అన్నాం కాబట్టి కే అనేది పెట్టాడు సమతాస్థితి స్థిరాంకము డెల్టా జీ జీరో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ నాచురల్ ఆ కే అయితే నెర్నెస్ట్ ఏం చెప్పాడు అంటే విద్యుత్ బలము ఏ ఘటమున్నదైనా సరే జరగాలి అంటే ఆ పనిని మనం డబ్ల్యూ అనుకుంటాం ఆ డబ్ల్యూ దేనికి సమానం రా అంటే ఎన్ఎఫ్ఇ నాటుకు సమానము అన్నాడు అంటే విద్యుత్ విశ్లేష ఘటంలో జరిగేటువంటి పనిని అంటే ఘటంలో జరిగేటువంటి పనిని మనం డబ్ల్యూ అనుకున్నట్లయితే ఆ డబ్ల్యూ దేనికి సమానం రా అంటే ఎన్ఎఫ్ ఈ నాటుకు సమానము అన్నాడు ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ ఆ విద్యుత్ ఘటనలో యానోడు నుంచి క్యాథోడ్కి పలానము పలాయనము చెందేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యగాను ఎఫ్ అనేది ఫర్డే విలువగాను అంటే తొంభై ఆరు వేల ఐదు వందల కూలుంబు విలువగాను ఈనా ఏంటా అంటే ఆ ఘటంలో ఉన్నటువంటి ఘట ఈఎంఎఫ్ విలువ ఈ నాట్ మరి ఏ పనైనా సరే ఒక విద్యుత్ ఘటమే కాదు ఏ పని జరగాలి అన్నా స్వేచ్ఛా శక్తి మార్పు ఎలా ఉండాలంటే రుణాత్మకంగా ఉండాలి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ అంటే నాన్ ఎక్స్పాన్సిబుల్ వర్క్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ గిప్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం అంటే పని రెండు రకాలుగా ఉంటుంది అంటే వ్యవస్థలో జరిగేటువంటి పని జరగనటువంటి పని కాబట్టి ఇక్కడ వ్యవస్థ అనేది ఏది అంటే విద్యుత్ ఘట్టం అనుకున్నట్లయితే ఈ విద్యుత్ ఘట్టంలో జరిగేటువంటి పని జరగనటువంటి పని దాన్నే గిఫ్ట్స్ మనకు చక్కగా వివరించాడు అదే డెల్టాజీ అంటాం డెల్టాజీ రుణాత్మకంగా ఉన్నట్లయితే చె అనేది స్వచ్ఛందంగా జరుగుతుంది మరి ఇప్పుడు ఘటము స్వచ్ఛందంగా జరగాలి అంటే జీ రుణాత్మకంగా ఉండాలి అంటే డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఉంటేనే సెల్ అనేది పనిచేస్తుంది మరి డబ్ల్యూ అంటే ఏమన్నాం ఎన్ఎఫ్ఇ నాట్ అన్నాం కాబట్టి డెల్టా జీ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఇ నాట్ ఇది చూడండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే స్వచ్ఛందంగా ఒక చర్య జరగాలి అంటే జీ ఎల్లప్పుడూ రుణాత్మకంగా ఉండాలి ఈ కండిషన్లను మనం చూసుకున్నట్లయితే సో ఘటం యొక్క పొటెన్షియల్ ప్రమాణ పరిస్థితులు కానటువంటి వాటిలో డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీనాట్ ప్లస్ ఆర్టీ నేచురల్ ఆ క్యూ అని మనం సమీకరణం ముందుగానే చెప్పుకున్నాం ఇప్పుడు డెల్టా జీ స్థానంలో ఏంట్రా అంటే డెల్టాజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ అని ఎందుకంటే చెప్పాం డెల్టా డెల్టాజి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ అన్నాం డబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ ఈ అన్నాం కాబట్టి ఆ డబ్ల్యూ ప్లేస్లో ఈ అని ఎందుకంటే ఇక్కడ కేవలం డెల్టా జీ మాత్రమే ఉంది కాబట్టి ప్రమాణ స్థితి కానటువంటి నెక్స్ట్ జీ నాట్ అన్నప్పుడు ఏంటంటే ప్రమాణస్థితి కాబట్టి డెల్టా జీ నాట్లో ఏంటంటే మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ వస్తుంది చూడండి ఇక్కడ ఈ వచ్చింది చూడండి ఇక్కడ కేవలం డెల్టా జీ అంటున్నాడు కాబట్టి ప్రమాణ పరిస్థితి కాదు కాబట్టి ఇక్కడ కూడా కేవలం ఈ అని రాస్తుంది ఇక్కడ జీ నాట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ నాట్ అని ప్రతిక్షేపించాం ఓకే సో ఇప్పుడు డెల్టా జీ ప్లేస్లో ఇది రాయొచ్చు డెల్టా జీ నాట్ ప్లేస్లో ఇది రాయొచ్చు ఇప్పుడు ఆ రెండింటిని రాశాడు మైనస్ ఎన్ఎఫ్ఇ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ ప్లస్ ఆర్టీ నాచురల్ ఆఫ్ క్యూ వచ్చేసిందా వచ్చేసింది ఇప్పుడు ఈ మొత్తము సమీకరణాన్ని ఏం చేస్తారంటే డివైడెడ్ బై ఎన్ఎఫ్తో భాగిస్తాడు భాగించినప్పుడు ఏమవుతుంది చూడండి ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ క్యాన్సల్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ క్యాన్సల్ అయిందా అయింది అంటే ఇక్కడ సారీ ఇక్కడ ఉంటుంది మొత్తాన్ని మనం భావిస్తున్నాం కాబట్టి కింద ఇక్కడ ఇట్లా అనుకున్నట్లయితే ఇవి క్యాన్సిల్ ఇవి క్యాన్సిల్ అయిపోయింది అయిపోయినాయా అయిపోయింది అప్పుడేంటి మైనస్ మైనస్ క్యాన్సిల్ ఈస్ ఈక్వల్ టు నాట్ ప్లస్ ఆర్టి నాచురల్ ఆర్క్ క్యూ అవుతుంది అవుతుందా లేదా అవుతుంది అదే చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈఈ ఈక్వల్ టు ఇవంతా క్యాన్సిల్ అయిపోయినా కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి ఈ నాట్ మైనస్ ప్లస్ మైనస్ ఆర్టి డివైడెడ్ బై ఎన్ఎఫ్ నాచురల్ లాక్ క్యూ నాచురల్ లాక్ క్యూ దీన్నే మనం నెక్స్ట్ సమీకరణము అంటాం నెక్స్ట్ సమీకరణము అంటాం ఇక్కడ ఏంటంటే చూడండి ఆర్ అనేది ఏంటంటే స్థిరాంకం వాయు స్థిరాంకము ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ జౌల్స్ టీ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీలు అంటే ఎంత అవుతుంది టూ నైంటీ ఎయిట్ కెల్వెన్ డివైడెడ్ బై ఎఫ్ నైంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూలూమ్స్ అవునా అవుతుంది దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది తెలుసా జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ వన్ వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ వన్ ఈ మొత్తం విలువ మొత్తం విలువ అంటే ఇక్కడ న్యాచురల్ లాగ్ ఉంది కాబట్టి దీన్ని లాగులోకి కన్వర్ట్ చేయాల లాగులోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే టూ పాయింట్ త్రీ నాట్ త్రీ లాగ్ అవుతుంది వన్ ఎల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు లాగ్ చూడండి వన్ ఈక్వల్ టూ పాయింట్ త్రీ నార్ట్ త్రీ లాగు అంటే ఎప్పుడైనా టూ పాయింట్ త్రీ నార్ట్ త్రీ ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ ఇంటూ టూ నైన్టీ ఎయిట్ డివైడెడ్ బై నైన్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూలూమ్స్ చేస్తే మనకు ఏమొస్తుంది అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ వస్తుంది అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ వన్ బై ఎన్ లాగు క్యూ లాగ్ క్యూ చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ నాచురల్ ఆఫ్ క్యూ ఇక్కడ నెక్స్ట్ సమీకరణంలో లాగ్ ను తీసుకున్నాడు కాబట్టి లాగ్ అన్నప్పుడు ఏంటంటే ఎల్ ఎన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అది చేస్తే మనకేమొస్తుంది

ఈరోజు ఫైవ్ సమీకరణము ఈ ఘటము ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రమాణ పరిస్థితిలో లేనటువంటి గాఢతలు లేనటువంటి ఘటము యొక్క పొటెన్షియల్ ఈ సెల్ టు ప్రమాణ ఘట పొటెన్షియల్ ఈనాట్ సెల్ మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ బై ఎన్ లాగ్ క్యూ సో ఈ సెల్ ఘటం యొక్క పొటెన్షియల్ ఈనాట్ సెల్ ఈక్వల్ టు ప్రమాణ ఘట పొటెన్షియల్ ఎన్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్లు ఎడా చర్యలో ఎన్ని ఎలక్ట్రాన్లు మార్పిడి జరిగినాయి అంటే ఆనోడ్ నుంచి క్యాథోడ్ ఎన్ని ఎలక్ట్రాన్లు పలాయనం చెందినాయి పలాయనం చెందినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య క్యూ ఇజ్ ఈక్వల్ టు ఆ స్థితి వద్ద ఉన్నటువంటి స్థిరాంకము అదే క్యూ ఇజ్ ఈక్వల్ టు ప్రాడక్ట్ డివైడెడ్ బై రియాక్టెంట్ అంటే క్రియాజన్యాల గాఢత డివైడెడ్ బై క్రియాజనకాల గాఢత ఇది బాగుంది ఇప్పుడు ఘటనలో ఉన్నటువంటి ప్రమాణ స్థితిలో లేనటువంటి ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్ను మనం ఎలా కనుక్కోవాలి అంటే అది లోహ ఎలక్ట్రోడ్ కావచ్చు అలోహ ఎలక్ట్రోడ్ కావచ్చు చూడండి మరి ఈ ద్విగత చర్యలు జరిగేటువంటి ఘటాలలో ఏక ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కానీ లేదా క్రియాశీల ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కానీ కనుగొనాలి అంటే నర్నెస్ట్ సమీకరణం ద్వారా మనం కనుగొనవచ్చు అయితే ఈ ఎలక్ట్రోడ్లు అనేటివి లోహ ఎలక్ట్రోడ్లు కావచ్చు అలోహ ఎలక్ట్రోడ్లు కావచ్చు మరి లోహ ఎలక్ట్రోడ్లు అంటే ఈ ద్విగత చర్య జరిగేటువంటి ఈ ఘటాలలో ఉన్నటువంటి లోహ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ను మనం కనుగొనాలి అంటే నెర్నెస్ట్ మనకు ఒక సమీకరణాన్ని ఉత్పాదించాడు ఆ సమీకరణం ఏంటో చూద్దాం ఇప్పుడు లోహ ఎలక్ట్రోడ్లలో ఈ విధంగా జరిగింది అంటే క్షయకరణ చర్య జరిగింది ఎలక్ట్రోడ్ అయాను ఎలక్ట్రాన్లను స్వీకరించి ఎమ్గా మారింది లోహంగా మారింది మరి ఇది ద్విగత చర్యల్లో జరుగుతుంది కాబట్టి లాగ్ క్యూ క్యూ మనకు కావాలి కాబట్టి క్యూ అంటే ఏమన్నా క్రియాజనకాల యొక్క గాఢత ఎస్ ఇది గాఢత డివైడెడ్ బై క్రియాజన్యము గాఢత అంటే ఏంటి ప్లస్ మరి ఇది ఘనస్థితిలో ఉంది కాబట్టి ప్రమాణ ఘనస్థితిలో ఉన్నటువంటి ఏ పదార్థం యొక్క గాఢతనైనా సరే మనం ఒకటిగా పేర్కొంటాం కాబట్టి వన్ డివైడెడ్ బై ఎంఎన్ ప్లస్ మరి ఎంఎన్ ప్లస్ అయాన్ల గాఢతను మనం సితో మనం చూపిస్తాం కదా సి అందుకే ఇక్కడ మనకేంట్రా అంటే చూడండి నెర్నెస్ట్ ఈస్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ వన్ బై సిగ్ వన్ బై సిప్పుడు లాగ్ వన్ బై ఇట్లా పైకి తీసుకొచ్చాము అంటే ఇక్కడ సైన్ మారిపోతుంది ఏమవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు ఏం రాయొచ్చు మనం ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ ప్లస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ రాయకూడదా రాయవచ్చు చూడండి సో ఈ ఈజ్ ఈక్వల్ టు నాట్ ప్లస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ నాచురల్ లాగ్ ఎంఎన్ ప్లస్ లేదా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ప్లస్ నాచురల్ లాగ్ మనం ఏమన్నా ఇంతకు ముందే చెప్పాం ఎల్ఎన్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ త్రీ నాట్ త్రీ ఎక్స్ అన్నాం అవునా కాబట్టి ఇక్కడ టూ పాయింట్ త్రీ నాట్ త్రీ మనం ప్రతిక్షేపించినట్లయితే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు నాట్ ప్లస్ టూ పాయింట్ త్రీ నాట్ త్రీ ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ ఎంఎన్ ప్లస్ ఇక్కడ ఆర్ వాల్యూను టీ వాల్యూను ఎఫ్ వాల్యూను మొత్తం ప్రతిక్షేపించినట్లయితే మనకేమొస్తుంది తెలుసా ఇది వస్తుంది ఈ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ ప్లస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ వన్ బై ఎన్ లాగ్ ఎంఎన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇది గుర్తు పెట్టుకోండి ఇది లోహ ఎలక్ట్రోడు లోహ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కనుగొనాలంటే ఇది సమీకరణం మరి అదేవిధంగా అలోహ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియలు కనుగొనాలి అంటే ఇది కూడా ద్విగత చర్యలో జరిగినట్లయితే ఆ ద్విగత చర్యలో అలోహ ఎలక్ట్రోడ్ ఉన్నట్లయితే దాని పొటెన్షియల్ని మనం ఎలా కనుగొనాలి మరి దివ్య చర్యలోనే అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇది క్రియాజన్యము కదా ఇది క్రియాజనకము కదా క్యూ ఈక్వల్ ఏమంటాం మనం క్రియాజన్యాల గాఢతల లబ్దము డివైడెడ్ బై క్రియాజనకాల గాఢతల లబ్ధము కాబట్టి ఇక్కడ ఏఎన్ ఇది క్రియాజన్యం అలానే ఉంది ఇది క్రియాజనకం ఏ కాబట్టి ఇది ప్రమాణ స్థితిలో ఉంది కాబట్టి దీని గాఢత మనం వన్ అనుకుంటున్నాం అంటే ఏఎన్ మైనస్ డివైడెడ్ బై వన్ అంటే ఏఎన్ మైనసే కదా రైట్ కాబట్టి క్యూ ప్లేస్లో మనం ఏఎన్ మైనస్ ప్రతిక్షేపిద్దాం చూడండి ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ టూ పాయింట్ త్రీ నాట్ త్రీ ఆర్టీ ఆర్టీఎన్ఎఫ్ లాగ్ ఏఎన్ మైనస్ సి లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏఎన్ మైనస్ దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించినాం ప్రతిక్షేపించినాం ఓకే సో ఇది ఏంట్రా అంటే అలోహ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ను ప్రమాణ పరిస్థితులు కానటువంటి పరిస్థితుల్లో మనం కనుగోవడానికి ఉపయోగించేటువంటి నిర్ణస్ సమీకరణము చూడండి అలోహానికి ఏంట్రా అంటే మైనస్ వస్తుంది లోహ ఎలక్ట్రోడ్కి ఏంట్రా అంటే ఈ మధ్యలో ప్లస్ వస్తుంది అంతే తేడా అంతే ఇక్కడ ఏఎన్ మైనస్ అంటున్నాం అక్కడ ఎంఎన్ ప్లస్ అంటాం అంతే కాబట్టి లోహానికి ప్లస్ ఉంటుంది అలోహానికి మైనస్ ఓకే ఇది నర్నెస్ట్ సమీకరణము ద్వారా లోహ అలోహ ప్రమాణ స్థితి పరిస్థితులు కానటువంటి పరిస్థితుల్లో మనం కనుగొనేటువంటి పొటెన్షియల్కి సమీకరణం అంటే ప్రమాణ పరిస్థితులు కానటువంటి సమయంలో కనుగొనవలసినటువంటి ఫార్ములా సో ఇది నిర్ణస్ సమీకరణము వాటికి ఇప్పుడు ఒకటి చూద్దాం జీరో పాయింట్ జీరో వన్ ఘాడత బ దీని ఈ విలువ ఎంత ఈ విలువ ఎంత నాట్ మైనస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఇచ్చినాడు అనుకో ఇప్పుడు మనం ఎట్లా సార్గా అనుకునేది ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలా జింక్ అనేది ఏంటి లోహం లోహం మరి లోహ ఎలక్ట్రోడ్ ఇక్కడ ఏంటంటే ప్రమాణ పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే వన్ కన్నా తక్కువ గాఢత ఉంది మరి వన్ కన్నా తక్కువ గాఢత ఉంది అంటే దాని పొటెన్షియల్ మారుతుంది ఈనాట్ అంటే వన్ గాఢత దాని పొటెన్షియల్ ఇచ్చినాడు జీరో పాయింట్ సెవెన్ సిక్స్ అన్నాడు మరి ఇప్పుడు ఎంత పొటెన్షియల్ ఎట్లా కనుక్కోవాలి అంటే నర్నెస్ట్ సమీకరణము నర్నెస్ట్ సమీకరణము ఏంటి లోహ పొటెన్షియల్ కాబట్టి చూడు లోహ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఎంత మైనస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ప్లస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ డివైడెడ్ బై ఎన్ ఎన్ అన్నప్పుడు జెడ్ ఎన్ ప్లస్ టూ ఆవేశం ఎంత ఉంది రెండు కాబట్టి రెండు అంటే రెండు ఎలక్ట్రాన్ అది కోల్పోతుంది లాగ్ కాన్సన్ట్రేషన్ అంటే పవర్ ఆఫ్ మైనస్ టూ ఎందుకంటే జీరో పాయింట్ జీరో వన్ అన్నప్పుడు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ ఓకే రైట్ మైనస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ప్లస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ బై టూ ఇంట మైనస్ టూ లాక్ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ టూ ఇస్ నథింగ్ బట్ మైనస్ టూ ఓకే ఈ రెండు రెండు క్యాన్సల్ ప్లస్ మైనస్ మైనస్ అంటే ఇప్పుడు ఏంటి మైనస్ చూడండి చూడండి మైనస్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ నైన్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ జీరో పాయింట్ ఎయిట్ వన్ నైన్ ఓల్ట్ అంటే ఏంటి ఎలక్ట్రోలైట్ అంటే విద్యుత్ విశ్లేషం యొక్క గాఢత తగ్గినప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ తగ్గుతుంది ఇదేంటి లోహ ఒక లోహ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ విలువ ఆ విద్యుత్ విశ్లేషం యొక్క గాఢత తగ్గినచో పొటెన్షియల్ విలువ కూడా తగ్గును అదే అలోహ ఎలక్ట్రోడ్లో ఏమవుతుంది అంటే పెరుగుతుంది కావాలంటే చూసుకోండి అలోహ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ ఏంటంటే గాఢత తగ్గే కొద్దీ దాని విలువ పెరుగుతుంది ఇది నెర్నెస్ట్ సమీకరణము వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్లు మరి ఈ ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కానీ ప్రమాణ స్థితిలో కానటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కానీ మనం ప్రత్యక్షంగా కనుగొనలేము పరోక్ష సహాయం ద్వారానే కనుగొంటాము పరోక్ష పద్ధతి అంటే ఏంటి హైడ్రోజన్ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను కానీ కాలమల ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను కానీ అంటే కాలమల ఎలక్ట్రోడ్ను కానీ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ద్వారా కానీ మనం నిర్ణయిస్తాము కానీ ప్రత్యక్షంగా నిర్ణయించలేము అవి తర్వాతి క్లాసులో మనం తెలుసుకుందాం you <laughs>